పొద్దువైందాక ఎత్తకు పనే తీరినట్టుందిగా. ఏందత్త పొద్దువైందాక ఇంకా బట్టలు ఆరేసుకుంటూనే ఉన్నావు? అవు పిల్ల, బట్టలు ఉతికిన ఆరేస్తున్నా. ఏమైంది గొంతుకి? ఏమైంది గట్లా మాట్లాడబడుతుంది? మన షేన్ కడ వాన వచ్చిందా? వానలో దడిచిన అందుకని సరిదై మొత్తం గొంతు మంచి. ఎందుకు ఆయంకల గుడిసెలో ఏవో ఉన్నాయి కదా, గుడిసెల కోత ఏమైంది? ఆనలేదు దడిచినావు? ఏ దబ దబ పడ్డది కానీ అక్కడే దడిచినాము. మరి దావకాన పోయి చూపించుకోలేదా? పోయినా పోయినా, పోయి చూపించుకుని వచ్చిన. ఏమి ఇట్లా వచ్చినావు? ఏవో గా ముచ్చటెరకైందేమో అని వచ్చిన. ఏ ముచ్చటనే దా లోపల కూర్చొని మాట్లాడుకుందాం, ఎన్న కొడుతుంది. కూర్చో. పానం బాగాలేదంటే అత్త ఏమైనా తిన్నావా? మరి తిన్నా పిల్ల, రొట్టె చేసుకున్నా, రొట్టె చేసుకుని తిన్నా. మరి ఏం కూర వండుకున్నావు రొట్టెలకు? ఏమండలే, నోరు బాగాలేదు అనేసి కారం వేసుకుని తిన్నా. అట్నా తిన్నావా? నువ్వు తినొచ్చినావా? తినే వచ్చినా గీ కచ్చరి కడుకోదామని. ఏం చేసినావు కూర? చార్ చేసిన అత్త నేను. పోయిండ మా కడుకు శేన్కాడికి? పోయింది అత్త. తిన్నాడా మరి? తినే పోయిండు. జరాయి ఇంకా నేను సర్ది తీసుకొని పోవాలి. ఆహా, ఏంది ఏదో ముచ్చటి పట్టుకొచ్చినానో? ఏం ముచ్చట్నే? గా ముచ్చట్నా అత్త? పోయిన దూర రాజ్యంలో అన్ని దోసలు తినడం అన్నట్లే అయింది అత్త. ఈ అలీబాబా 40 దొంగలు అంటారు చూడు, గట్లనే అయింది గాల ముచ్చట కూడా. అవే అప్పుడెప్పుడు నువ్వు ఇచ్చారు కానీ అన్న ముచ్చట నాకు ఇప్పుడు అదికొస్తుంది. అవ్వత్త ఆ ముచ్చట ఏందో నీకు పురాగా చెప్తా. అవునే, గీ కాళేశ్వరము, గొర్రెలు స్కాము, నయీం కేసు, అలాగే ఫోన్ ట్రాపింగు, గీ ఛానల్ ఏడదాకా వచ్చినాయే. గీ కాళేశ్వరం ముచ్చట అంటే అవత్త గా జడ్జి సార్ని మార్చిర్రు. నయీం ఆస్తుల చిట్టని అయితే పొంద వ్యక్తి, ఫోన్ ట్యాపింగ్ ముచ్చట అయితే ఊర్లలో గిరా గిరా తిరగవచ్చు. అయితే గానీ గా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట నాకు పురాగా చెప్పు. ఇన్ని ముచ్చట్లుండగా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఎందుకు అత్త నీకు? ఈ ముచ్చట నాకెందుకు అంటావు? మంతాన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చేసి పొరుగు దేశాలకు పోయి రాజుల లెక్క బతుకుతురు కదా. వాయమ్మని అత్త నీకు షాన్నే తెలివింది కానీ నేనేమో అనుకున్నా. మరి కాకపోతే ఏందే? అవుగాని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది జైలు వేసింది అనగా ఈ రేవంత్ సర్కారు. ఏందే దానికి కథ ఏంది అసలు? మరే అసలు నాటకం ఆడించిన పెద్ద సారు పొరుగు దేశం కొయ్యిండు, ఏదో రోగం వచ్చింది నయం చేపించుకుంటా చూపించుకొచ్చుకుంటాని గాడనే ఉండే గీడికేడచ్చే. అవును, ఆ పొవ్వకర్ అనే సారే కదా. గాయని గాడనే ఉండే ఈ దేశానికి ఏడొచ్చింది. ఇంకా అవుగాని ఆయనకి ఏవో నోటీసులు ఇచ్చారంట కదా, ఆ రోగం ఏమైన తర్వాత వచ్చే నెలలో వస్తానన్నాడు కదా, అది ఏమైంది? అవునత్త నువ్వు చెప్తుంటే నాకు ముచ్చట యాదకు వస్తుంది. ఏంది అది? వెనకటికి ఓ ఊర్లో ఆడదయం తిరుగుతుంటే ఓ స్త్రీ రేప్రా అని గోడ మీద రాసిరంట. గట్నే ఉంది గీ ముచ్చట కూడా. గీ కేసులున్న వాళ్ళను ఆ దేశం నుంచి ఈ దేశానికి దోల్కరానిక గీ రేవంత్ సర్కారు వాళ్ళకి నోటీసులు పంపించిందంట. అట్నా మరే మనం ఏమన్నా చిన్న తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మన ఇంటికి వచ్చి ఇల్లంతా ఆంగమాంగం చేసి అన్ని ఎంక పేర్లు చేస్తారు. గా పెద్ద పెద్ద వాళ్ళు తప్పు చేస్తేనేమో వాళ్ళ నూతగానే వదిలిపెడతారు. అవునే, నువ్వు చెప్పింది నిజమే. మనం పుట్టు పుట్ట తప్పులు తీసుకు చేస్తేనేమో తీసుకపోయి జైల్లో వేస్తారు, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళేమో రాజుల లెక్క చూస్తారు. వాళ్ళు విదేశాలలో ఉండి సుఖపడతారు. వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళు ఇడికొచ్చిన దాకా గట్నే ఉంటాయి. ఏం చట్టమో ఏమో. మనలాంటి బీదోళ్ళు అయితే తీసుకపోయి పళ్ళు పళ్ళు కొడతారు. ఈ పెద్ద పెద్దోళ్ళేమో ఈ చట్టాలు ఏం చెయ్యవు. ఏం రాజకీయాలో ఏందో, నా ఎట్లా మోపానియో ఏమో, నాకైతే ఏం అర్థం కావు. ఈ చట్టం చేసిన వాళ్ళేమో అందరికి సమానమే చట్టం అని చేసిండ్రు. ఈ కుర్చీని ఎక్కిన వాళ్ళేమో వాళ్ళకో చట్టం, పేద బిక్కోలకో చట్టం చేసిండ్రు. అవునే, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎప్పటికైనా దొరికిపోతారు. నువ్వు బాగానే చెప్తున్నావు గనత్త, మనలాంటి పేద బిక్కోలకు చట్టం పామై గర్వబట్టే, ఉన్నోళ్ళకు ధనికులకేమో మంచి చుట్టమై కూసోబట్టే. గిట్లుంది ఇవాళ రేపు న్యాయం. ఏం చట్టాలో ఏం రాజకీయాలో ఏందో నాకైతే ఏం అర్థమైతే లేదే. నాకైతే పానం అస్సలు బాగలేదు, నేను పోయి పండుకుంటానే. సరే అత్త, జరా మంచిగా తిని వండుకో. సరే మరి పోయిరా.